chesi potato sandwiches kabottanam dane ella cheskolo chusedamamadi ee chaala tasty ga untundandi ee potato sandwich evening time lo evening time lo tindanki chaala baaguntundandi మదన్న ఎలా చేసుకోవాలో చూసొద్దామా మరి. దానికోసం నేను ఇక్కడ 3 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకున్నాను. ముందుగా నేను 3 పొటాటోస్ ని ఉడికించుకొని ఇలా దీన్ని ఇలా ఉడికించుకున్నాను కదా, దీన్ని మెత్తగా చిదుపుకొని కాసేపు ఆడనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిమిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కాస్త కొత్తిమీర తడుగు కాస్త పుదీనా తడుగు వేసుకోవాలి. అలాగే ఇందులో కాస్త నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అర స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మన బ్రెడ్ స్లైసెస్ ని అద్దంగా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. అలాగే మిగతా బ్రెడ్ ని కూడా ఇలానే కట్ చేసుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు కలుపుకున్న ఆలు మిశ్రమాన్ని మన బ్రెడ్ పైన ఇలా స్టఫ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్టఫ్ చేసుకున్నాం కదా. దీనిపైన ఇంకొక బ్రెడ్ స్లైసెస్తోని ఇలా కవర్ చేసుకోవాలి. చూడండి ఇలా కవర్ చేసుకోవాలి. చూడండి ఇలా క్లోజ్ చేసుకోవాలి. అలాగే మన మిగతా బ్రెడ్ స్లైసెస్ని కూడా ఇలానే స్టఫ్ చేసుకోవాలి. చూడండి ఇలా స్టఫ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని 1 స్పూన్ సాల్ వేసుకోవాలి. మన ఆయిల్ మొత్తం పాన్కి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా అనుకోవాలి. ఇప్పుడు మనం స్టఫ్ చేసిన బ్రెడ్ని మన పాన్లోకి వేసుకోవాలి. 2 మినిట్స్ పాటు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు దీన్ని ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇంకో శాండ్విచ్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఇంకోవైపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా మన బ్రెడ్ శాండ్విచ్ రెడీ. మరి దీని టేస్ట్ ఎలా ఉందో చూసేద్దామా మరి. చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
Bye!